హలో ఫ్రెండ్స్ మన హెల్త్ అండ్ మోర్కు స్వాగతం ఫ్రెండ్స్ ముఖంపై నలుపుని చక్కగా తొలగించే ఈ రెమెడీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖంపై ట్యాన్ నలుపు వంటివి పేరుకుపోవడం సాధారణమే కానీ అలాంటి నలుపుని ట్యాన్ని తొలగించడంలో ఈ రెమెడీ బాగా పనిచేస్తుంది ఎండ కారణంగా ముఖంపై జిడ్డు నలుపు వంటివి తయారవుతాయి అలాంటప్పుడు ఈ రెమెడీని ట్రై చేసి చూడండి ముఖం చాలా అందంగా నునుపుగా మారుతుంది అయితే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూద్దాం టొమాటో టొమాటోలోని పోషకాలు విటమిన్ సి సిట్రిక్ ఆమ్లాలు చర్మాన్ని న్యాచురల్గా బ్లీచ్ చేసి ముఖంపై పేరుకున్న నలుపుడి బ్రతకణాలను తొలగిస్తుంది ముఖాన్ని గ్లోయింగ్గా మార్చుతుంది కాఫీ చర్మంలో బ్లడ్ సర్కులేషన్ని ఇంక్రీజ్ చేసి ముఖాన్ని అందంగా మార్చుతుంది అయితే వీటిని ముఖానికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ముందుగా కాఫీ పొడిని ఒక క్లీన్ బౌల్లోకి తీసుకుందాం మీరు ఒక టీ స్పూన్ కాఫీ పొడిని తీసుకోండి ఆ తర్వాత వచ్చేసి టమాటో టమాటోను ఇలా సగానికి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టమాటో పీస్ని తీసుకొని కాఫీ పొడిలో ఇలా డిప్ చేయాలి ఇలా కాఫీ పొడిలో డిప్ చేసిన టమాటాను అప్లై చేసే ముందు ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ముఖంపై ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు సున్నితంగా స్క్రబ్లా రుద్దాలి ఇలా రుద్దడం వలన ఇందులోని పోషకాలు చర్మాన్ని డీప్గా క్లీన్ చేస్తాయి ఇలా ఐదు నిమిషాలు బాగా రుద్దిన తర్వాత మరో పది నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత నార్మల్ వాటర్తో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా వారానికి టూ త్రీ టైమ్స్ అప్లై చేయడం వలన ముఖంపై ఉన్న నలుపు పూర్తిగా తొలగిపోయి ముఖం అందంగా గ్లోయింగ్గా మారుతుంది సో ఫ్రెండ్స్ ముఖంపై నలుపుని జిడ్డును తొలగించుకోవడానికి ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి బాగా వర్క్ చేస్తుంది అలాగే ట్రై చేసిన వారు మీ రిజల్ట్ని కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయగలరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని హెల్తీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్